అంకప్పనే మాట్లాడుతున్నాను. బాగానే ఉన్నా. బాగానే ఉన్నానయ్యా. మా జమీందార్ గారు లండన్ నుంచి దిగారు. ఇలా నెమ్మదిగానే మాట్లాడాలి. నువ్వు కూడా కొంచెం నెమ్మదిగా మాట్లాడు. ఏం చేస్తున్నారా? ప్రస్తుతానికి టింగ్ 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 వాయిస్తున్నారు. అయ్యగారి దర్శనం కోసం వచ్చాం. తమరికో విషయం విన్నవించుకోవాలి. పౌర్ణమి లేచిపోయింది. అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి. అందుకే గుడిలో ఆ రాతి శివుడి ముందు ఆడే ఆడది అంతకన్నా ముందు నా ముందు ఆడాలని, నాతో 3 రాత్రులు గడపాలని నాలో ఒక విచిత్రమైన కోరిక కలిగింది. మీకు కబురంపాను. ఓడెక్కే ముందు వచ్చారు. పౌర్ణమి నా సొంతం అన్నారు. 7 వారాల నగలు మీ సొంతం చేశారు. ఓడ దిగేసరికి లేచిపోయిందంటున్నారు. పౌర్ణమి లేచిపోలేదు, తప్పించుకుని పారిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? పోనీ మీరేం చెయ్యాలి? ఎక్కో నీ మెళ్ళ నగలు నా కూరితాళ్ళ కనబడుతున్నాయే. పౌర్ణమికి ఖరీదు కట్టి తమరు నాకిచ్చిన నగలివి. ఒప్పందం ప్రకారం పౌర్ణమిని తమకు అప్పచెప్పలేకపోయాను కనుక తమరిచ్చిన నగలు తిరిగి తమకే అప్పచెప్తున్నాను అని నేను చెప్పట్లేదు అయ్యగారు. ఇప్పటిదాకా ఈ వెధవని నమ్మాను, తీసుకురాలేకపోయాడు. ఇప్పుడు ఇవే నగలు అమ్మి ఎంతమందిని పెట్టైనా సరే దేశం మొత్తం జల్లెడ పెట్టి జల్లిస్తాను. పౌర్ణమిని తెచ్చి మీ పాదాల ముందు పడేస్తాను. సెలవిప్పించండి. సభాష్, నీ తెలివికి సమయస్ఫూర్తికి ముచ్చట పడి వదిలేస్తున్నాను. ఈ తెలివి పౌర్ణమిని తీసుకురావడంలో చూపించు, బతికి బట్ట కడతావు. ఆహా, జమీందారు గారి దయార్థ హృదయం పాల సముద్రం పెద్దదిగా బట్టి వాళ్ళను క్షమించి వదిలేశారు. ఇది పొగడ్త కాదండయ్యా, పచ్చి నిజం. మరి పొగడ్తలా ఉంటుందో? విష్ణుమూర్తి అండయ్యా, పాలకడలిపై శేషతల్పమున పవళిస్తున్నారు. కాకపోతే కాళ్ళు పిసకడానికి లక్ష్మీదేవి లేదు, నేనున్నాను. ధన్యుణ్ణి కాదు,